ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా కడప కుకింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ బాక్స్లో చెప్పండి. వాళ్ళైతే చాలా ఈవినింగ్ అయితే చాలా మబ్బులుగా గాలి వస్తూ ఉంది, బట్ నేనైతే బయటకు వెళ్ళే పని ఉంది. ఏమో వర్షం పడచ్చు మేబీ, బట్ ఇంకోటి ఏంటంటే చెప్పాలంటే కొంతమంది అడుగుతూ ఉన్నారనమాట, ఏమనంటే నీతో మాట్లాడాలంటే ఎట్లా అని చెప్పేసి అయితే నేను మొన్న పిన్ వీడియో పెట్టినప్పుడు చాలా మెసేజెస్ అయితే వచ్చినాయి. వాళ్ళందరికీ ఏం చెప్తానంటే ఇన్స్టాగ్రామ్లో కూడా నా ఐడి ఉమా కడప కుకింగ్ వ్లాగ్స్ ఉంటుంది, ఉమా కడప కుకింగ్ వ్లాగ్స్ అనేది అయితే ఉంటుంది అనమాట. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, దాని ద్వారా అయితే నేను మీకు రెస్పాండ్ అవ్వచ్చు. మేబీ ఫోన్ కూడా మాట్లాడతాను. అదేనండి, చాలామంది మెసేజ్ చేస్తే వాళ్ళకి అర్థం కావడం లేదు. బట్ ఎవరైనా మీరు పిన్ గురించే మీరు కాంటాక్ట్ అవ్వాలి అంటేనా మాత్రం నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇవాళ వీడియో అయితే అయినా నేను షేర్ చేస్తాను, పూర్తిగా వీడియో చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. మాకైతే ఫుల్ క్లైమేట్ ఉంది, మా పాప అయితే వర్షం పడాలని దేవుడిని అయితే కోరుకుంటుంది అనమాట. వాన వచ్చేటట్టే ఉంది, చూద్దాం వాన పడుతుందా లేదా. మీకు ఎవరైనా కానీ ఈ వీడియో చూస్తున్నట్టయితే మీ ఊర్లో వానలు పడుతున్నాయా లేదా, ఎండ ఎట్లుంది అనేది అయితే నా కామెంట్లో చెప్పండి. ఓకేనా? ఒకవేళ యూట్యూబ్లో నేనైతే సమాధానం ఇవ్వకుండా ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే రండి, ఉమా కడప కుకింగ్ వ్లాగ్స్ అనే ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, దాంట్లో మెసేజ్ చేస్తే నేనైతే మీకు రెస్పాండ్ అవుతానమాట. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. బయటకు వెళ్తాను, వర్షం పడచ్చు పడకపోవచ్చు, బట్ వ్లాగ్ షేర్ చేస్తాను. ఈ సమ్మర్లో అయితే మల్లెపూలు అయితే పెట్టుకుంటా ఉంటాం, కామన్గా ఎక్కువ వస్తానే కాబట్టి ఆడవాళ్ళు అయితే పెట్టుకుంటారు కంపల్సరిగా. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అనేది అయితే మనము వీటిలో పడేయకోకుండా వీటిని ఎండబెట్టేసి ఫస్ట్లో బాగా నూరుకొని, పిల్లలకు చెమటకాయలు వస్తాయి కదా, ఏ పౌడర్లు వాడినా ఆ చెమటకాయలు అయితే పోవండి, అంత ఫేకు. ఇప్పుడు ఈ పూలను అయితే మనము ఎండబెట్టుకొని వీటిని బాగా పౌడర్ చేసుకొని ఫస్ట్లో నూరుకొని పిల్లలకి పట్టించినామంటే చెమటకాయలు అయితే తగ్గుతాయి. ఈ టిప్ యూజ్ అవుతుందని మీకు కూడా చెప్తున్నాను, ఎవరికైనా నచ్చితే మాత్రం ట్రై చేయండి. ఇప్పుడైతే బయట అయితే చాలా మబ్బుగా ఉంది, ఒకటే అంటే ఒకటే గాలి అనమాట. ఇంకైతే ఈరోజు ఎట్లా మండే కాబట్టి నేను మా ఫ్రెండ్ టెంపుల్కి వెళ్దామని టెంపుల్కి అయితే వచ్చాము. ఈరోజు మండే కదా, శివయ్యని అయితే దర్శించుకోవాలని అయితే పోతా ఉన్నాం అనమాట. అంతకుముందు ఐబ్రోస్ చేయించుకోవాలని పార్లర్ కూడా వెళ్ళింటిమి, కాకపోతే ఇంకా ఆడైతే వీడియో షూట్ చేయడం మర్చిపోయినా. ఇంకా ఇక్కడైతే కన్నా టెంపుల్కి వచ్చేసినాను, ఎందుకో టెంపుల్కి వస్తే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనిపిస్తుంది, మనసుకి అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, బాగా హ్యాపీగా ఉంది. కాకపోతే ఇక్కడైతే కన్నా మేము ప్రదక్షిణాలు అయితే చేస్తాను అనమాట. ఆడ చిన్న గొంతులాగా ఉంది, ఆడ పడతానా పట్టనా అనిపించింది, బట్ అయితే ఏమిలో ప్రదక్షిణాలు అయితే చేసాము, దేవుడిని అయితే దర్శించుకున్నాము. దర్శించుకొని ఇంకా ఈ శివయ్యని అయితే చూస్తూ ఉన్నాం అనమాట. కొంచెంసేపు ప్రశాంతంగా అట్లా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఎప్పుడైనా సరే మనం అలా ఒక్క 10 నిమిషాలైనా సరే టెంపుల్కి వెళ్ళేసి వచ్చినామంటే మన మైండ్ అయితే రిఫ్రెష్ అవుతుంది ఖచ్చితంగా. మనకు ఎంత మనము ఏమంటామంటే ఎంత ట్రెస్లో ఉన్నా కూడా ఫ్రీ అయిపోతాం అనమాట. ఇంకా అక్కడ నుంచి దర్శించుకొని మేమైతే ఆంజనేయ స్వామికి కూడా దండ పెట్టుకొని అయితే కన్నా వెళ్తూ ఉండము. ఇంకా మాకు అయితే కన్నా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి పిల్లలు ట్యూషన్స్ ఉంటాయి, అక్క పిల్లలు మా పిల్లలు ఇద్దరు ట్యూషన్స్కి వెళ్తారు కాబట్టి ఇంకా ట్యూషన్ టైం అయిపోతుంది. ఇప్పటికే 7 అయిపోతుంది అని అయితే తొందరగా వెళ్తూ ఉన్నాం. కాకపోతే మధ్యలో అయితే కన్నా ఇంకా ఆడవాళ్ళు అంటే మామూలే కదా, ఏమన్నా తీసుకోకుండా వెళ్ళరు కదా. మేము అలానే ఇంకా అక్కడ ఒక ఫ్యాన్సీ స్టోర్ కనిపించింది, నెయిల్ పాలిష్లు అయితే తీసుకుందామని అయితే అక్కడ ఆగినాము. నేను కొన్ని నెయిల్ పాలిష్లు తీసుకున్నాను, అక్క కూడా కొన్ని నెయిల్ పాలిష్లు అయితే తీసుకునింది. ఇద్దరం వెళ్ళామన్నమాట తోడుగా పార్లర్కి వెళ్ళేసి ఐబ్రోస్ చేయించుకొని. ఇంకా శివయ్య కడిగి పోయి అలా 10 నిమిషాలు అట్లా దండం పెట్టుకొని దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. ఇక్కడైతే ఇది షాప్ లోపలికి కొత్తది పెట్టారంట, అందుకని మనకు కొంచెం డిస్కౌంట్ సేల్లోనే ఇచ్చినారు, చెప్పినారనమాట. మేము కొత్తగా పెట్టినాము, కొంచెం డిస్కౌంట్ సేల్లో ఇస్తామనేసి వెళ్ళినామన్నమాట. బాగున్నాయి. ఇంకా అక్క కొన్ని నెయిల్ పాలిషెస్ తీసుకొని, నేను కొన్ని నెయిల్ పాలిషెస్ తీసుకున్నాను అనమాట. ఇంకా అక్క ఫ్రెండు మా ఆయనకు తెలిసినామా, ఆమెకు కూడా చెప్పినాడంట కెనడా నుంచి చాక్లెట్స్ అయితే పంపించింది, అవి అయితే నేను తీస్తా ఉన్నానమాట. ఆ చాక్లెట్స్ అయితే ఇచ్చింది కాబట్టి మేము అంతా ఇంకా పిల్లలను ట్యూషన్ నుంచి తీసుకొచ్చాము. ఇద్దరం కూర్చొని అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా పిల్లలకి చాక్లెట్లు పంచుకుంటూ మేము కూడా చిన్నపిల్లల్లాగా ఇది కావాలి అది కావాలని తింటూ ఉండామన్నమాట. చాక్లెట్లు అయితే కోవిడ్ చాక్లెట్ల కంటే ఈ చాక్లెట్లు చాలా బాగుండే, టేస్ట్ కూడా చాలా బాగుండయి, నాకు చాలా బాగా అనిపించింది.
ఇంకా కోకోనట్ చాక్లెట్ కూడా చాలా బాగుంది అనమాట. అక్క కొన్ని చాక్లెట్లు తెచ్చిచ్చింది తనకు కూడా, వాళ్ళ ఫ్రెండే కాకపోతే మా ఆయనకు కూడా తెలుసు, మా ఆయన కూడా చెప్పాడంట పిల్లలకి చాక్లెట్లు తెచ్చిమని. అందుకోసమని అక్క ఒక ప్యాకెట్ నాకు ఒక ప్యాకెట్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇచ్చిపోయింది. ఇంకా మా ఒక పిల్ల అయితే కనుక ఒక్కొక్క పిల్లను పిసికి పిసికి చంపేసినారు. పిల్లలైతే భలే ఆడుకున్నారనమాట ఆ కుక్క పిల్లతో అయితే. ఇంకా అందరికీ తలా ఒకటి అని చెప్పేసి అయితే ఇస్తున్నా అనమాట. పిల్లలకి చాక్లెట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, పెద్దలకు మాకే ఇష్టము. మాకు ఇష్టమైనటన్నీ నేను కొన్ని దాచిపెట్టేసాను చూడండి, ఇవి మేమిద్దరం తినాలని చెప్పి నేను మా ఫ్రెండ్ తినాలనేసి అయితే దాచిపెట్టేసాను అనమాట. కొన్ని నీకు నాకు కా అని చెప్పేసి అయితే దాచిపెట్టేసినాను. ఇంకా అయితే కన్నా పిల్లలు నాకు ఇంకొకటి నాకు ఇంకొకటి ఇంకొకటి అనేసి అయితే కన్నా ఇంకా మా ఆయనకైతే కొన్ని అయితే పెట్టినా అనమాట, తినడు బట్ పిల్లలకే తినమని చెప్తాడు. కాకపోతే చాక్లెట్లు అయితే కొంచెం టేస్ట్ ఉండయి. అది కూడా ఇంకొకటి మనం ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాలోంచి తెప్పించుకున్నామంటే అది కొంచెం టేస్ట్ ఎలా ఉంటుందో అని అందరికీ అనిపిస్తుంది కదా టేస్ట్ ఎట్లుంది అనేసి అయితే ఆన్ చేసినా. ఇంక ఇప్పుడైతే నైట్ అయితే అయిపోయింది, ఇంకైతే అన్నం తింటున్నా అనమాట. ఇంక తినేసి పడుకోవాలి, అందరు తినేసినారు. ఇంక మామూలే మా కుక్క పిల్ల నేను తినేటప్పుడు అడ్డపడుతుంది, మా పాప కూడా అడ్డపడుతుంది అనమాట, ఇద్దరు అడ్డపడుతూ ఉన్నారు. ఈరోజు అయితే చేసినాము వెజిటేబుల్ రైస్ చార్వా, ఇప్పుడైతే ఎగ్ ఫ్రై చేసుకున్నాము. ఇంకా చార్వా ఎగ్ ఫ్రై వెజిటేబుల్ రైస్ దాంతో కన్నా ఫుల్గా తినేసి అయితే పడుకున్నాం అనుకున్నాను. మధ్యాహ్నం సరిగా తినలేదు అందుకు ఇప్పుడు రైస్ తింటాను. మనం అనుకుంటాం కానీ తినద్దు అనేసి కంపల్సరీ ఎట్లయినా సరే తినేస్తామబ్బా. ఈరోజైతే నేను నా డేనైతే ఇట్లా ఫుల్ఫిల్ చేసిన అనమాట. ఈవినింగ్ అయితే కొంచెం టెంపుల్ తిన్నాను, అలా కొంచెం ఫ్రెండ్తో నాకేమైనా కావాలని అనుకున్నా. నా డే అయితే ఇలా ఫుల్ఫిల్ చేశాను అనమాట. మీరు మీ లైఫ్లో ఈరోజు ఎలా స్పెండ్ చేస్తారు, వన్ మినిట్ ఎలా స్పెండ్ చేస్తున్నారు అనేది కూడా నాకు కామెంట్, 01 ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఇది కూడా వీడియో పెట్టుకుంటావా, సపోర్ట్ చేయాలంటే కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. రేపు నన్నార్ చేసే వీడియో పెట్టు. ఇన్స్టాగ్రామ్ లో ఏమైనా డౌట్స్ రేపు నన్నార్ చేసేది గురించి కొత్త యూట్యూబర్స్ అయితే ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా నాకు ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ కాల్ చేసిన కూడా దాంట్లో కూడా ఉమా కడప కుకింగ్ బ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. ఓకేనా, మీరు ఈ డేని ఎలా కంప్లీట్ చేస్తారు నాకు కామెంట్ చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు ఈ డేని, మీరు ఏం వంటలు చేస్తారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తారు అనేది కూడా. రేపు ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటా. ఓకేనా, బాయ్ బాయ్. 2